బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ వన్ ఎపిసోడ్ పదిహేను వివాదాలతో రంజుగా సాగింది ముమైద్ ఖాన్ ఉగ్రరూపం దాల్చితే హరితేజ పని మనిషి గెటప్తో ఆకట్టుకోవడం శివబాలాజీ ఎప్పట్లాగే ఫైర్ కావడం ఈరోజు ఎపిసోడ్లోని హైలైట్స్ ఎప్పట్లాగే హౌస్లో ఉన్న కుటుంబ సభ్యుల కోసం లగ్జరీ బడ్జెట్ టాస్క్లో భాగంగా ఒప్పో పైసా వసూలు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ హౌస్లో తినడానికి సిగరెట్ కాల్చడానికి హౌస్లోని వస్తువులను ఉపయోగించడంతో పాటు బాత్రూమ్కి డబ్బులు చెల్లించే పని చేయాలి ఒక్కసారి ఉపయోగించినా ఐదు వేలు చెల్లించాలనే నియమం పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు ఇలా ప్రతి పనికి కొంత అమౌంట్ ని ఫిక్స్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు ఎంత తక్కువ మొత్తంలో ఆదా చేస్తే మిగిలిన డబ్బులతో లగ్జరీ బడ్జెట్ వస్తుందని దాంతో లగేజ్ తెచ్చుకోవచ్చనేది టాస్క్ ఇందుకోసం హౌస్లో ఉన్న కుటుంబ సభ్యులు వసూలుదారులు వినియోగదారులుగా రెండు గ్రూపులుగా విడిపోయారు ఇందులో సెలబ్రిటీలు లగ్జరీ బడ్జెట్ కోసం వివిధ పాత్రల్లో లీనమైపోయినట్టు నటించారు హరితేజ మహేష్ కత్తిలు పని మనుషులుగా ఫిక్స్ అయిపోగా కల్పన శివబాలాజీలు బాలాజీలు భార్య భర్తలుగా జీవించేశారు ఇక ధనరాజ్ భార్య మీనా కుమారిగా ముమైత్ కట్టుబొట్టుతో కట్టిపడేసింది ఇక ముమైత్ సిగరెట్ కోసం రేగిన వివాదంతో ప్రిన్స్ ముమైత్ మధ్య రచ్చరేగింది ప్రిన్స్ అచ్చన్లు మొగుడు పెళ్లాలుగా జీవించేశారు ధనరాజ్ను గోపి గోపి అంటూ హరితేజ ముద్దుగా పిలుస్తూ పని మనిషిగా ఆదరగొట్టేసింది ఇక గేమ్ లో భాగంగా రెండు వేరువేరు గ్రూపుల్లో ఉన్న ప్రిన్స్ శివ మధ్య చిన్న వివాదం రేగింది ప్రిన్స్ ని గేమ్ని గేమ్లా ఆడటం లేదని స్వార్థంతో ఆలోచిస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు బాలాజీ మరోవైపు హౌస్లో కొత్తగా వచ్చిన దీక్ష తనకు హౌస్ ఫ్రీగా లేదని తనను కార్నర్ చేస్తున్నారని అనిపిస్తుందని బాత్రూమ్కి పోవాలన్న పర్మిషన్ అడగాల్సి వస్తుందని కత్తి కార్తికతో అనడంతో నువ్వు ఎలా ఉండాలంటే అలా ఉండు లైట్ తీసుకోమంటూ కార్తిక ధైర్యం చెప్పింది ఇక రేపటి ఎపిసోడ్లో ఒప్పో పైసా వసూల్ విన్నర్ ఎవరో తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ షో అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ భారత్ లైవ్